తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తన పాదయాత్ర యువకలం పాదయాత్రను మొదలెట్టినటువంటి నారా లోకేష్ నాలుగు రాయలసీమ జిల్లాలలో ఉమ్మడిగా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ కడపలో 7 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ అనంతపురంలో 9 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ కర్నూలులో మొత్తం 14 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ ముగించిన ఆ రాయలసీమలో తన యాత్ర ముగించుకుంటూ రాయలసీమ మట్టిని ముద్దాడుతూ నారా లోకేష్ నన్ను ఆదరించిన సీమ ప్రజానీకానికి కృతజ్ఞతలు అభినందనలు అని చెప్పి మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. ఈ రాయలసీమ డిక్లరేషన్ అని స్మార్ట్ రాయలసీమ అని 49 స్థానాలు ఇచ్చారు జగన్కు. నాకు అవే ఇవ్వండి, మాకు సీమ ప్రతాపం ఏంటో దేశానికి చూపెడతామని రాయలసీమ వెనుకబాటుదనం గురించి, రాయలసీమ కరువుల గురించి, వీటన్నిటి మీద కూడా కావాల్సినన్ని పేపర్ల మీద ప్రకట మాటలు థియరిటికల్గా ఇవి కన్నా ఇవన్నీ కనుక మాట్లాడుకుంటూ మొత్తానికైతే లోకేష్ రాయలసీమ ప్రజలను మచ్చిగ చేసుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి లోకేష్ వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ప్రజలు ఆదరించలేదు ఫస్ట్ నుంచి కూడా. దానికి కారణాలు ఇప్పుడు ఇప్పుడు లోకేష్ రాయలసీమ కరువు గురించి మాట్లాడి, ఇప్పుడు లోకేష్ రాయలసీమ వెనుకబడతనం గురించి మాట్లాడే కంటే ముందు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ఆదరించకుండా వస్తూ ఉంది చాలాసార్లు చాలా చోట్ల చాలా ఎన్నికల్లో. మొన్నటి ఎన్నికల్లో కూడా ఎందుకు అంత దారుణమైన రిజల్ట్ రావడానికి కారణమైంది. ఆ కారణాలకు కనుక సొల్యూషన్ చూసుకుంటూ వెళ్తే, వాటి కనుక మందులు పోసుకుంటూ వెళ్తే చరిత్రకు, సో దట్ భవిష్యత్తులో ఏమైనా కనుక పొలిటికల్గా మైలేజ్ వస్తుందేమో. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ఆదరించిందను, రాజశేఖర రెడ్డి గారిని రాయలసీమ ఆదరించిందని చెప్పి జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు ఊరికి ఆదరించుకుంటూ పోవడానికి. రాయలసీమలో పుట్టినంత మాత్రాన్ని వీళ్ళు ఆదరించాలనుకోండి, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమలోనే పుట్టారుగా, తనను కూడా ఆదరించాలిగా. సో ఏ ప్రాంత ప్రజానికి కూడా అంత అమాయకత్వంగా ఉండరు, తమ బ్రతుకులు బాగుపడే విధంగా మా సమస్యలు తీర్చే విధంగా ఏ నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏ సమాజమైనా గమనిస్తూ ఉంటుంది కూడా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమ వెనుకబడితనం పోగొట్టడానికి చేపట్టిన చర్యలు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత అయినా రాయలసీమ వెనుకబడితనం పోగొట్టుకోవడానికి చేసిన చర్యలు ఏంటి అన్నది జనాలు డెఫినెట్లీ వేరియేట్ చేసుకుంటారు కదా, అంటే కంపేర్ చేసుకుంటారు. కృష్ణా జలాలు రాయలసీమకు పంపించడం కోసం పోతిరెడ్డి గారు హెడ్ సెక్రటరీ సామర్థ్యాన్ని పెంచి అటు స్వపక్షంలోనూ విపక్షం నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నా కూడా వెనక్కి తగ్గనే రాజశేఖర రెడ్డిని సీమ సమాజం అక్కున చేర్చుకుంది. అందులో అనుమానం ఎందుకు? అదే శ్రీశైలంలో ఎత్తు ఏమంటారు ఒక స్పెసిఫిక్ ఫీల్డ్స్ దగ్గర తెలంగాణ నీళ్ళని తీసుకోవాల్సి ఉన్నా దాని నుంచి పూర్తిగా తక్కువ అట్టడుగు నుంచి కనుక నీళ్లు తోడేస్తూ ఉంటే దానివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేని పరిస్థితి, దానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి. రాయలసీమ నీటి కష్టాలు తీర్చే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు, ఈరోజు కాదు. మనం కనుక సరిగ్గా చరిత్రలోకి వెళ్ళి మాట్లాడే టైం చాలా ఉంది, కానీ తెలుగు గంగా రామారావు గారు మొదలెట్టిన అప్పుడు ఆ ప్రాజెక్ట్ అప్పటి నుంచి కనుక చూసినా రాయలసీమ నీటి వనరుల విషయంలో తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో కాసింత శీతకన్ను వేసినట్లే అనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అందుకేనేమో సీమ సమాజం కూడా చంద్రబాబు నాయుడు గారిని మనవాడిగా ఓన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సొంత చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీదే పూర్తి ఆధిపత్యం ఉంటుంది. సో రాయలసీమ మట్టిని ముద్దాడినా, డైలాగులు చెప్పినా, మరొకటి చెప్పినా, చరిత్ర విధంగా ఉంది. భవిష్యత్తు మీదైనా లేదు, జరిగేదేదో జరిగిపోయింది, జరిగేదేదో జరిగిపోయింది, మళ్ళీ అధికారం ఇస్తే ఇంకేమో చేస్తామని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అయినా జనాలలో కలిగించాలి అంటే దాని మాటలు చెప్పినంత ఈజీ అయితే కాదు, దానికి చేతల్లో చాలా చూపించాల్సి ఉంటుంది చేతుల్లో. మరి ఎంతవరకు రాయలసీమ సమాజం చంద్రబాబు నాయుడు గారి వైపు, లోకేష్ వైపు, వీళ్ళ వైపు ఏమైనా మొగ్గుతుందా? లేకుంటే రాయలసీమ నుంచి విశేష స్పందన వచ్చింది, అది వచ్చే ఎన్నికల్లో మా గెలుపుకు సంకేతం ఇక్కడ అని చెప్పి టీడీపీ నాయకులు చెబుతున్న మాటలు
నిజాలేనా లేకుంటే నీటి మూటల, ఈ అన్ని ప్రశ్నలకు కూడా సీమ సమాజం నుంచే త్వరలో సమాధానం వస్తుందిలేండి.